మీరు ఎక్కడ మీరు వస్తున్నాయి జాగ్రత్తకి ఆమె ఫోన్ పోలింగ్ స్టేషన్ నంబర్ 21 మరియు 36 కలవగలరు. గవర్నమెంట్ బస్సులు కూర్చోగలరు. మీ ఎలక్షన్ మెటీరియల్ అక్కడికి పంపించబడను. బస్సు అంతా తీసుకెళ్లి బస్సులో పెట్టుకోగలరు. భోజనం చేయండి మిత్రులు, భోజనం చేసి మీ ఎలక్షన్ మెటీరియల్ సరిచూసుకొని దయచేసి పోలింగ్ స్టేషన్ మొదటగా పనిచేస్తున్న పోలింగ్ సిబ్బందికి ధన్యవాదాలు. అందరు పోలింగ్ సిబ్బందికి ఆదర్శంగా నిలబడారు. గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. దయచేసి పోలింగ్ సిబ్బంది మీ అందరికి ఆల్దా కోసం వెళుతున్న సిబ్బందికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు. పోలింగ్ స్టేషన్లకు వెళ్తున్న పోలింగ్ సిబ్బంది పోయిన వెంటనే అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకోగలరు. దయచేసి మేము పోలింగ్ స్టేషన్లో వెళ్ళిన తర్వాత ఆ గ్రామాలలో మీ లొకేషన్ నుంచి బయటకు వెళ్ళే వారు కూడా లోకల్ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవద్దు. దయచేసి అందరూ మీ పోలింగ్ స్టేషన్లలో ఉండండి. మీ బంధువుల ఇళ్ళకు కానీ ఎక్కడికైనా వెళ్ళొద్దు. మీరు దయచేసి మరీ మరీ చెప్తున్నాం, ఇన్ఫార్మ్ చేయాలి. కార్యదర్శులు మీ మీ గ్రామాలకు పోలింగ్ సిబ్బంది రా గ్రామంలో నుండి పూర్తి స్థాయి వసతులు కల్పించాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దయచేసి ఎలాంటి అడ్వాన్స్ న్యూస్ రాకూడదు. మాస్టర్
పంచాయత్ సెక్రటరీ ఉన్నారు, మీరు ముగ్గురు ద్వారా మీకు కావాల్సిన అంటే ఇప్పుడు ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు, ఎంత ఎన్ని స్టేషన్స్ ఈ మండలంలో? ఓకే, నమస్కారం సార్, నేను ఎంపీడీఓ సారంగపు. ఈ యొక్క జిల్లా పరిషత్ మండల పరిషత్ యొక్క ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ఎన్నికల కొరకు మరి ఈ మొదటి విడతగా జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ మండలంలోని మరి ఈ సారంగపూర్ మండలంలో 37 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అక్కడ సంబంధించిన 37 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్సు, 37 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్సు, అదర్ పిఓస్ 143 మంది ఉన్నారు. అందరికీ కూడా మరి గ్రామ పంచాయతీ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. కరెంటు, నీళ్లు వసతి, తర్వాత ర్యాంప్స్ ఏర్పడడం జరిగింది, హోటల్ లిస్టు ప్రిపరేషన్ జరిగింది, అన్నీ కూడా వారికి భోజన వసతి కానీ బస్సులు కూడా వచ్చినాయి, అన్నీ చేసినాం. తర్వాత వీళ్ళందరూ స్టాఫ్ అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ మేము ఇప్పుడు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు, డిపిఓ గారు, లైసెన్స్ ఆఫీసర్స్ జగిత్యాల ఎంపీడీఓ గారి ఆదేశాల మేరకు అన్నీ కూడా మేము పకడ్బందీగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నీ ఎలాంటి లోపాలు లేకుండా మేము నిర్వహించడానికి ప్రిపేర్ అయినామండి. ధన్యవాదాలు.